Vlogs in UK. Na channel lo orena first time chustunnatlayite please subscribe cheskondi. Ee roju nenu oka manchi recipe chupistunnanu. Semiya upma chesi chupistunnanu. Dani process chuddam padandi. ఇప్పుడు సేమియా ఉప్మా చేసుకోవడానికి ఒక pan పెట్టుకుందాము. Pan పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకున్నాను. స్టవ్ ఆన్ చేసుకున్నాక ఒక టేబుల్ స్పూన్ ఘీ వేసుకుందాము. నెయ్యి వేస్తున్నాను. అలాగే ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ వేసుకున్నాక కాసేపు అది వేడయ్యాక మనము కొన్ని హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకుందాము. చూస్తున్నారు కదండి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు వేస్తున్నాను. ఆవాలు కొద్దిగా చిటపట అనాలి. ఆవాలు చిటపటలాడుతున్నాయి. ఇప్పుడు ఇందులోకి నేను 2 టేబుల్ స్పూన్స్ మినప్పప్పు వేస్తున్నాను. కొద్దిగా స్టవ్ చిన్న చేసుకున్నాము లేదంటే పప్పులు మాడిపోతాయి. పప్పు కొద్దిగా కలర్ చేంజ్ అవుతుంది. ఇప్పుడు నేను కొద్దిగా కాజు వేసుకుంటున్నాను. కట్ చేసి పెట్టుకున్న కాజు వేసుకొని ఒకసారి కలుపుకుందాము. కాజు లైట్గా కలర్ చేంజ్ అవ్వాలి. ఇందులో ఇప్పుడు నేను ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకుంటున్నాను. చూడండి ఒకసారి మంచిగా కలిపేసుకుందాము. నెక్స్ట్ ఇందులో నేను కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ గ్రీన్ చిల్లీ వేస్తున్నాను. ఇప్పుడు నేను ఇందులో ఆనియన్స్ ఒక మీ చిన్న సైజ్ ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నాను అది వేసుకుంటున్నాను. అలాగే ఒక 3 గ్రీన్ చిల్లీస్ చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను అవి కూడా వేసేసుకుంటున్నాను. ఒకసారి కలుపుకుందాము. కాజు కలర్ చేంజ్ అవుతుంది చూసారు కదా. ఇప్పుడు ఆనియన్స్ వేసుకున్నాక ఒక హాఫ్ టేబుల్ స్పూను సాల్ట్ వేసుకుందాము. చూడండి ఇవన్నీ కలిపేసుకొని ఇప్పుడు ఇందులో నేను కొద్దిగా కరివేపాకు రెబ్బలు వేస్తున్నాను. కర్రీ లీవ్స్ ఇవి వేసేసి కలుపుకొని ఇందులో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ కూడా వేస్తున్నాను. అలాగే నేను చిన్న చిన్న పీసెస్గా ఆలు కూడా కట్ చేసి పెట్టుకున్నాను అది కూడా ఇందులోకి వేసేసుకుంటాను. చిన్న చిన్న ముక్కలుగా ఒక చిన్న ఆలు కట్ చేసి పెట్టుకున్నాను అది కూడా ఇందులో వేసేస్తున్నాను. ఇవన్నీ కలిపేసి ఒక 2 మినిట్స్ ఈ ఆలు క్యారెట్ కొద్దిగా ఉడికే వరకు మనము క్యాప్ పెట్టేసుకుందాము. ఇప్పుడు నేను క్యాప్ ఓపెన్ చేస్తున్నాను. క్యాప్ ఓపెన్ చేసి ఇందులో కట్ చేసి పెట్టుకున్న జింజర్ కూడా వేస్తున్నాను. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న అల్లంని టేస్ట్ బాగుంటుంది కొద్దిగా వేసుకుంటే. ఈ క్యారెట్ ఆలు కొద్దిగా ఉడికిపోతున్నాయి. ఇందులో ఇప్పుడు నెక్స్ట్ నేను సేమియా వేసుకుంటున్నాను. బాంబినో 2 గ్లాసెస్ వేసుకుంటున్నాను. ఈ గ్లాస్తో మంచిగా కలుపుకొని ఈ ఆయిల్లో ఒక్క 1 మినిట్ ఫ్రై అవ్వనిద్దాము. క్యాప్ పెట్టేసి సేమియా మంచిగా పొడి పొడిగా వస్తుంది. ఇలా కలిపేసుకొని మొత్తము క్యాప్ పెట్టేసుకుందాము. నెక్స్ట్ ఇప్పుడు నేను కొద్దిగా వేడిగా వాటర్ వేడి నీళ్ళు పెట్టుకుంటున్నాను. ఇప్పుడు చూస్తున్నారు కదా నేను క్యాప్ ఓపెన్ చేసి ఒక 1 మినిట్ సేమియా మంచిగా వేగింది. దీంట్లోకి ఇప్పుడు నేను వేడి చేసి పెట్టుకున్న వాటర్ వేస్తున్నాను.
వేడి చేసిన వాటర్ అయితే తొందరగా ఈ సేమియా ఉడికిపోతుంది. నేను 2 గ్లాస్ సేమియా తీసుకున్నాను, దాంట్లోకి ఇప్పుడు నేను 3 గ్లాసెస్ వాటర్ తీసుకుంటున్నాను. అదే సేమ్ గ్లాస్తో వేసుకుంటున్నాను. ఒకసారి మంచిగా కలుపుకుందాము. కలిపేసుకొని మనం ఒకసారి సాల్ట్ చెక్ చేద్దాము. సాల్ట్ టేస్ట్ సరిపోయిందా అని చెక్ చేసుకుందాము. స్పైసీనెస్ కోసము నేను వేసిన గ్రీన్ చిల్లీ సరిపోతుంది. నేను ఒకసారి సాల్ట్, ముందుగా నేను 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసాను. ఇప్పుడు సాల్ట్ చెక్ చేశాను, ఇంకొక 1/2 టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను. తక్కువగా ఉంది సాల్ట్. వేసుకొని మంచిగా కలుపుకొని ఈ సేమియా ఉడికే వరకు మనం క్యాప్ పెట్టి కుక్ చేసుకుందాము. 1-2 మినిట్స్లో ఉడికిపోతుంది. హాట్ వాటర్ వేసాము కాబట్టి తొందరగా కుక్ అయిపోతుంది. ఇప్పుడు క్యాప్ పెట్టేసి 1-2 మినిట్స్ కుక్ చేసుకుందామండి. నేను మళ్ళీ 2 మినిట్స్ అయ్యాక మీకు చూపిస్తాను. చూస్తున్నారు కదండి, నేను క్యాప్ ఓపెన్ చేస్తున్నాను. ఆల్మోస్ట్ అయిపోయింది, ఉడికిపోయింది సేమియా. నేను ఇందులోకి 1/2 లెమన్ వేసుకుంటున్నాను. ఇది టేస్ట్ బాగుంటుంది నిమ్మకాయ పిండుకుంటే. లాస్ట్లో నిమ్మకాయ పిండేస్తున్నాను. అలాగే కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా ఇప్పుడు వేసేసుకుంటాను. చివరిలో కొత్తిమీర యాడ్ చేస్తాను. చూస్తున్నారు కదా, కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకొని ఒకసారి మంచిగా కలిపేసుకుందాము. మొత్తం అయిపోయిందండి. ఇంకా మనము స్టవ్ ఆఫ్ చేసేయచ్చు. చూస్తున్నారు కదా, సేమియా మంచిగా ఉడికిపోయింది. చూస్తున్నారు కదా, నేను ఇంకా స్టవ్ ఆఫ్ చేసేస్తున్నానండి. మొత్తం ఫినిష్ అయిపోయింది, వాటర్ మొత్తం పోయింది దీంట్లో. మీకు నా వీడియో నచ్చింది అనుకుంటున్నాను. చూసారు కదండి, సేమియా ఉప్మా రెసిపీ. మీకు నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ 1 లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.